చిరంజీవి తన 151వ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారండి. చరిత్రను తెరకెక్కించే ప్రయత్నం కనుక ఎక్కడ కాస్త అటు ఇటు అయినా సరే అంతే సంగతులు. మెగా పవర్ ఇంతేనా అంటూ క్రిటిక్స్కి దొరికే ఛాన్స్ ఉంది. అందుకే శక్తి యుక్తులన్నింటినీ కూడా తీసుకుంటున్నారు చిరంజీవి గారు. సినిమా నిర్మాణం ఒక ఎత్తు అయితే సినిమాని బిజినెస్ చేసుకోవటం మరొక ఎత్తండి. ఇక బాలీవుడ్ని కూడా టార్గెట్ చేస్తున్నారు కనుక సైరా కోసం సరికొత్త కసరత్తు తప్పటం లేదు మెగాస్టార్ గారికి. ఇందులో భాగంగానే సినిమా అండర్ ప్రొడక్షన్లో ఉండగానే ప్రమోషన్ బాధ్యతలు నెత్తికెత్తుకున్నారు. ఇక ఉయ్యలవాడ నరసింహారెడ్డిగా గెటప్ మార్చిన తర్వాత తరచూ మీడియాలో కనిపిస్తున్నారు చిరంజీవి. ఇక తన కొత్త గెటప్ ద్వారా సినిమా టాక్ జనంలో నడుస్తుందని, ఆ విధంగా హైప్ పెంచుకోవచ్చని నిర్మాతల ప్లాన్ కావచ్చండి. ఇక మిగతా హీరోల చిరంజీవికి సోషల్ మీడియాలో ప్రవేశం లేదు. అభిమానులతో రెగ్యులర్ టచ్ కోసం ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి ఖాతాలు నడపరు. మరి సైరా గురించి జనంలో జరగాల్సిన నిరంతర చర్చకు ఆస్కారం ఎక్కడా? అందుకే ఆయన అడపా తడపా కెమెరా ముందుకు వచ్చి ఫోటోలకు పోజులు ఇస్తున్నారా? మొన్న మధ్య చరబా అనే డబ్బింగ్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల పేరుతో మీడియాలో మెరిశారు చిరంజీవి గారు. ఇక తన పాత హీరోయిన్ జయప్రద అందులో రీఎంట్రీ ఇస్తుందన్న సాకు మీద ఆయన ఆ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారని అందరూ అనుకున్నారు. ఇక ఆ తర్వాత విజయ్ ఆంటోనీ అప్కమింగ్ ఫిలిం ఇంద్రసేన అనే ఇంకో చిన్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయటానికి స్టేజ్నెక్కారు చిరంజీవి. ఇక ఈసారి మరో వెటర్నల్ హీరోయిన్ రాధిక పిలిస్తే వచ్చినట్లు ప్రైవేట్గా చెప్పుకున్నారు. ఇక ఆ మధ్య తిరుపతి సఫాయి కార్మికుల నివాస ప్రాంతాల సమస్య మీద మెగాస్టార్ గారు స్పందించారు. తిరుపతి ఒకప్పుడు చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇక తాను పుట్టినరోజు 22 సైరా గెటప్తో ఉన్న చిరంజీవి ఫోటోలనే మెగా కుటుంబీకులు సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేశారు. ఇక ర్యాలీ ఫర్ రివర్స్ పేరుతో ఒక ప్రాయోజిత కార్యక్రమం మీద అవేర్నెస్ వీడియో ఒకటి ఇటీవలే మీడియాలో రిలీజ్ అయింది. అందులో సైతం చిరంజీవి సైరా గెటప్పే క్లిక్ అయింది. బాహుబలి పార్ట్1, బాహుబలి పార్ట్2ల మధ్య ఆ గ్యాప్ మొత్తాన్ని కట్టప్ప టాపిక్ మీద నడిపించిన రాజమౌళి ఆ విధంగా సగం సక్సెస్ కొట్టేశారు. ఇప్పుడు చిరంజీవిది అదే పరిస్థితి. ఇక ఉయ్యలవాడ సిద్ధమయ్యేదాకా ఈ పబ్లిసిటీ ఆట ఆడాల్సిందే. మరి తన సైరా మూవీ జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయటానికి మెగాస్టార్ పడుతున్న ఈ ప్రయాసలన్నీ సఫలీకృతం కావాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.